డ్రైవర్ తో చెక్ పంపించాను చూడండి ఏమైంది అలాగే అలాగే ఈ సంవత్సరం మెడిసిన్స్ కి ఆర్డర్ ఇస్తాం కదా మేడం గారితో మాట్లాడి డిక్లేర్ చేస్తానులేండి ఓకే ఎవరు ఫోన్ చేసింది విషయం ఏంటి అదే మేడం మోడర్న్ మెడికల్ స్టోర్స్ వాళ్ళు ఇన్ని రోజులైనా ఈ సంవత్సరం మెడిసిన్స్ ఆర్డర్ ఇవ్వలేదని అడుగుతున్నారు ఈ రోజు ఆర్డర్ ఇవ్వాలంట రేపైతే రేట్ ఎక్కువ అవుతుందని అంటున్నారు ఇక నుండి ఎటువంటి మెడిసిన్స్ వద్దని చెప్పండి ఇప్పటికే బీపీ ఎక్కువైంది మేడం మీరు రెగ్యులర్ గా మెడిసిన్స్ తీసుకోవాలి తీసుకోకపోతే ఏమవుతుంది షుగర్ ఎక్కువ అవుతుంది కంటి చూపు మందగిస్తుంది కిడ్నీ ఫెయిలియర్ అవుతుంది ఒక చిన్న గాయమైనా దానికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అంతే కదా ఏం తీసుకున్నా ఎప్పటికైనా పోవాల్సిందే తీసుకోకపోయినా సరే వెళ్ళక తప్పదు నా మెడిసిన్స్ కి ఖర్చు పెట్టే డబ్బుని నా కొడుకు అకౌంట్ లో జమ చేయండి ఇదంతా చేస్తున్నది వాడి కోసమే కదా చెప్పింది అర్థమైందా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి మెడిసిన్స్ అవసరం లేదని చూసారా డాడ్ నా ప్రవర్తన అంత బాధ కలిగిస్తోందా మోమెంట్ అంటే చచ్చిపోతానని గుచ్చి గుచ్చి మాట్లాడుతోంది ప్రేమ అనేది ఎవరిని చూసినా కలిగేది కాదు డాడ్ అలా కలిగితే అది ప్రేమ కాదు జననిని చూశాక తనే నా జీవితంలో భార్యగా రావాలని ఆ అమ్మాయితోనే నా జీవితం కొనసాగించాలని నా మనసు పదే పదే కోరుకుంటోంది కానీ నా పరిస్థితి నా డిసిషన్ నన్ను కన్న తల్లికే నచ్చలేదు నా మనసుకు నచ్చిన తనని వదులుకోలేకపోతున్నాను నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు బాధపడకు విరాట్ బాధపడకు సమస్యలు అనేవి ఎప్పుడు మనకు చెప్పిరావు సమస్యలన్నిటికీ మూలం క్షణికావేశం ఇది కూడా అలాంటిదే కానీ ఏది శాశ్వతంగా ఉండదు కాలక్రమంలో అన్నీ సర్దుకుంటాయి టైం పడుతుందంతే ఆ అమ్మాయి పేరేంటన్నా జనని జనని గుడ్ జనని అంటే అర్థం తల్లి ఆ తల్లి మన ఇంటికి రావాలనుంటే మన ఇంట్లో దీపం వెలిగించాలని ఉంటే నిన్ను కన్న తల్లి కూడా దాన్ని అడ్డుకోలేదు రుణానుబంధ రూపేణ పతిపత్ని సుతాలయం అనేది ఎందుకే సరేగాని ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడుంటారు లేదు డాడీ తన అమ్మా నాన్న గురించి నాకేం తెలియదు కానీ తను పుట్టి పెరిగిందంతా ఒక ఆశ్రమంలో అని మాత్రం తెలుసు ఆశ్రమంలోనా ఏ ఆశ్రమం అది అది శాంతినికేతన్ డాడ్ అక్కడే పుట్టి పెరిగింది వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి తనని ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడే వస్తానండు శ్యామ్ గారు ఏంటి విరాట్ అమ్మకి ఏ ఏ మెడిసిన్స్ కావాలో ఫోన్ చేసి తెప్పించండి అమ్మగారు మెడిసిన్స్ ఏవి వద్దంటున్నారు మరేం పర్వాలేదు మీరు ఫోన్ చేసి తెప్పించండి అమ్మతో నేను తర్వాత మాట్లాడతాను సరే విరాట్ హలో చెప్పండి గురుభ్యో నమః గురుగారికి నమస్కారం నేను శశిభూషణ్
అరెరే మహాగురువు గారు, ఏంటి మా భాగ్యం? ఎన్నో వేల మందికి అమృతవాణి ద్వారా పరిహారాలు చెప్పే మీరు ఈరోజు నాకు. అయ్యయ్యో, ఎక్కువగా పొగడకండి. తప్పుగా భావించకండి. నాకు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరొకటి చెప్పడానికి నేనేమి రాజకీయ నాయకుణ్ణి కాదు. అది కూడా జీవనోపాధికి ప్రజల్ని మోసం చేసే అసత్య జ్యోతిష్కుణ్ణి కాదు. ఏం కావాలో చెప్పండి. అది మీ ఆశ్రమంలో ఓ అమ్మాయి గురించి తెలుసుకోవాలి. మా ఆశ్రమం అమ్మాయి గురించా? అవును, జనని గురించి. జనని గురించా? ఎందుకు? ఆ అమ్మాయి నుండి ఏదైనా? అరే చచ్చ, అలాంటిదేం లేదు. మీకేం అభ్యంతరం లేదంటేనే చెప్పండి. ఇబ్బంది అయితే వద్దు, తొందర ఏం లేదు. మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పాలి? ఆ అమ్మాయి జన్మ జీవితం ఒక రహస్యం. చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి జీవితంలో ఒక మంచి కుటుంబంలోకి వెళితే ఈ ప్రపంచంలో నాకంటే సంతోషించేవారు ఇంకెవ్వరూ ఉండరు. ఇంకేమైనా చెప్పాలా? వద్దు వద్దు, చాలు. మిగిలిందంతా నేను మీ దగ్గరకొచ్చి తెలుసుకుంటాను. అలాగే, రండి. నమస్కారం. విరాట్, నువ్వేం దిగులు పడకు. దేని గురించి మాట్లాడుతున్నారు? ఆ హరిహర బ్రహ్మాదులు వచ్చి నీ మనసును మార్చుకోమన్నా నువ్వు మార్చుకోవద్దు. కోడలు కాబోయే అమ్మాయి ఎవరన్నా అనుమానం నా మనసులోంచి పోయింది. జనని నీకోసమే పుట్టింది విరాట్. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తనని వదిలిపెట్టకు. ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటిని ఎదిరించే శక్తి ఆ అమ్మాయికి ఉందిరా. గ్యాస్ స్టవ్ ఉండే చోట అంతా శుభ్రం చేసావా, లేదంటే దేవసాన్ గారు లేరని అలాగే వదిలేసావా? నేను క్లీన్ చేశాను, కావాలంటే నువ్వు ఇంకోసారి క్లీన్ చేయి. వద్దొద్దులే, వేరే పనులు చాలా ఉన్నాయి నాకు. ఏమేం తేవాలో లిస్ట్ ఇచ్చారు. చీపు లేదు, ఇల్లంతా క్లీన్ చేయాలి, చెట్లకు నీళ్లు పోయాలి, చాలా పనులున్నాయి నాకు. ఇక వీళ్ళకేమో వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి. అమ్మగారు ఇచ్చిన లిస్ట్ ని కరెక్ట్ గా తీసుకురా, ఏది మిస్ చేయకూడదు. సరే. జనని మేడం ఏమైనా తిన్నారా? ఏం తినలేదు, పాపం బాధపడుతూ రూమ్ లోనే ఉంది. మన జనని మేడం ఏం చేసినా తప్పే. ఆ విలాసిని మేడం ఆమెను తిట్టడానికి ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటారు. కరెక్టే. దమయంతి, ఓ పని చేస్తావా, జనని మేడకి ఏం ఇష్టమో అడుగు, దాన్నే మనం చేసి ఆవిడకి పెడదాం. నేను తర్వాత వెళ్ళి రేషన్ తీసుకొస్తాను. నువ్వు చెప్పేది కరెక్టే, ఒక నిమిషం ఉండు, పైకి వెళ్ళి కనుక్కొని వస్తాను. సరే వెళ్ళి చూసిరే. అమ్మగారు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇంకా మీరు టిఫిన్ చేయలేదు. మీరు ఆశ్రమంలో ఉండగా ఏం టిఫిన్ తినేవారమ్మా? మామూలే, ఇడ్లీ దోశ చపాతి ఇవే. ఎందుకని? వీటిలో మీకు ఏదంటే ఇష్టం అమ్మా? అదా, రాగి రొట్టె, దాంతోపాటు చట్నీ కూడా చేసేవారు. అదంటే నాకు చాలా ఇష్టం. మా గురువుగారు ఎప్పుడు చెప్పేవారు రాగి చాలా శక్తిస్తుంది అని. అవునమ్మగారు, నేను చిన్నప్పటి నుంచి అవే తిని పెరిగానమ్మా. ఇప్పటి వాళ్ళకి రాగి రొట్టె అంటే ఏంటో తెలీదు, అందులోనూ ఇంట్లో వాళ్ళకి అస్సలు తెలీదు. అవేవో అంటారు కదా, పేర్లు కూడా తెలియని వంటలు. ఇంట్లో అందరూ ఏది ఇష్టపడతారో మనము అదే తినాలి. అయ్యో అమ్మగారు, వాళ్ళ గురించి మీరు వదిలేయండి, నేనే స్వయంగా మీకు రాగి రొట్టె చేసి తీసుకొస్తాను. వద్దు దమయంతి గారు, మీకెందుకు ఇబ్బంది? మీరు ఊరుకోండి అమ్మగారు, నేను చేసి తీసుకొస్తాను.
ఇది తీసుకెళ్లి జననే మేడంకి ఇవ్వు. ఇది తిన్నారంటే ఆవిడ సంతోషిస్తా. అవును త్వరగా ఇచ్చేస్తాను. ఏ స్టాప్ స్టాప్ ఏంటిది చాక్లెట్ పాన్ కేకా? కాదమ్మ గారు రాగి రొట్టిది. రాగి రొట్ట? ఇలాంటివన్నీ నువ్వెందుకు చేస్తావు? దీన్ని చేయమని నీకెవరు చెప్పారు? పాపం జనని అమ్మగారికి బాగలేదు కదమ్మగారు, అందుకే ఆవిడకి ఇష్టమని రాగి రొట్టి కారం చట్నీ చేసి తీసుకువెళ్తున్నాను. నువ్వే ఇదంతా ప్రిపేర్ చేసావా లేక మేడం గారు దీన్ని చేయమని ఆర్డర్ చేశారా? అమ్మగారు అది ఆవిడ బాధపడుతూ ఏం తినకుండా రూమ్ లోనే ఉన్నారు, అందుకే ఈ రొట్టె నేనే చేసి తీసుకువెళ్తున్నాను. తనని ఉపవాసం ఉండమని ఎవరు చెప్పారు? మన ఇంట్లో అందరూ ఏం తింటున్నావో దాన్ని తినమని చెప్పు. దీన్ని నువ్వు తీసుకెళ్ళి ఇచ్చావండి, ఈ రోజు రాగి రొట్టె, రేపు రాగి గంజి, ఎల్లుండి రాగి అంబలి, మొత్తం రాగి మయం అయిపోతుంది. ఇకపై ఇలాంటివి చేయకు, అర్థమైందా? అలాగే అమ్మగారు. ఇంట్లో బ్రెడ్ టోస్ట్ చేసావు కదా, అది తీసుకువెళ్ళిపో, దాన్నే తింటుంది. ఇక నుంచి ఇలాంటివన్నీ చేయకూడదు. అంతా క్లీన్ చేయి. నువ్వేంటి అక్కడ కూర్చున్నావు? ఇది కూడా వ్యాయామం లాంటిది. ఆపుతావని సోది, ప్రశాంతంగా తినడానికి కూడా లేదు. అయ్యో అంతా మార్చేసావు కదే. పని తెలియని వాళ్ళని పనిలో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఆవిడగా రూమ్ ని నిప్పుతో కాల్చుకొని పొగతో నింపరి, కానీ మమ్మల్ని ఎందుకు ఇలా డిస్టర్బ్ చేయడం చెప్పండి? పొద్దున్నే లేచి ఇలా చేయమని ఎవరు చెప్పారు నీకు? ఇల్లు తగలబడిపోయిందేమో అని కంగారు పడి బయటకు వచ్చా. ఏంటి ఇది, మనం వెళ్తున్నది కాలేజ్ కి, పెళ్లి కాదు. థూ, ఈ డ్రెస్ లోనా? రోజు రాగి రొట్టె, రేపు రాగి గంజి, ఎల్లుండి రాగి అంబలి, మొత్తం రాగి మయం అయిపోతుంది. ఇకపై ఇలాంటివి చేయకు, అర్థమైందా? గురుగారు మమ్మల్ని క్షమించండి. గురుగారు దయచేసి మమ్మల్ని నిర్లక్ష్యం మాత్రం చేయకండి. మీరు మమ్మల్ని కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, కానీ దయచేసి నిర్లక్ష్యం మాత్రం చేయకండి. మా వల్ల తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి. మేము బతికున్నది మీరు చెప్పిన పనుల్ని చేయడానికి. మీరు ఏం చెప్పినా చేస్తాం. అసలు మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
నాతో పాటు ఉన్న నాలుగు శక్తుల్లో ఒక శక్తిని ఇప్పటికే పోగొట్టుకున్నాను. ఇక మేము ఏం చేయాలో మీరే చెప్పాలి గురుగారు. గురుగారు, ఓ జననిని ఏదో ఒక శక్తి కాపాడుతోంది. మేము ఎంత ప్రయత్నించి రక్తం తీసుకొద్దామనుకున్నా అన్ని ప్రయత్నాల్లోనూ మేము ఓడిపోతున్నాం. మాకిప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. మమ్మల్ని సృష్టించిందే మీరు, అలాంటి మీరే మమ్మల్ని అనుమానిస్తారా? ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మీ ఆశయాన్ని నెరవేరుస్తా. మీరు సృష్టించినందుకు సార్థకత ఉంటుంది. మీకిచ్చిన అవకాశం పూర్తయిపోయింది. ఇంకొక అవకాశం ఇవ్వడానికి నేనేమీ మూర్ఖుణ్ణి కాదు. మీ వల్ల నాకు ఎటువంటి ప్రయోజనమూ లేదు. మా మార్గాన్ని నేను నా పితృదేవుడు కలిసి వెతుక్కుంటా. మీ సహాయం మాకు అవసరం లేదు. ఇక మేము చెయ్యవలసింది ఆ జనని రక్తం సంపాదించడం, ఆ కాలచక్రాల్ని వశపరుచుకోవడం మాత్రమే. ఇక నుండి నేను మీ గురువును కాను, మీ సహాయము నాకు అవసరం లేదు. గురుగారు, మేము ఇన్ని రోజులు మీతోనే ఉన్నాం. ఇప్పుడు మీరు మమ్మల్ని నడి సముద్రంలో వదిలి వెళ్ళకండి. చివరిసారిగా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. కుదరదు, మరొక అవకాశం ఇవ్వడం జరగదు. ఇక మీ కథ ముగిసిపోయింది. గురుగారు, మాకింకొక అవకాశం ఇవ్వండి. ఎలాగోలాగా జనని రక్తం తీసుకొస్తాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మీ మాటకి ఎన్నటికీ ఎదురు చెప్పను. ఆ జనని రక్తాన్ని ఎలాగైనా తెస్తాను. అది నీకు సాధ్యం కాదు. నీలో ఉన్న శక్తి వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. లేదు గురుగారు, మీరు చూస్తూ ఉండండి. ఆ జనని రక్తాన్ని తెచ్చే మీకు అప్పగిస్తాను. నేను ఎవరు అనేది తప్పకుండా నిరూపించుకుంటాను. నువ్వు ఆ జనని రక్తం తీసుకురావడం అసాధ్యం. నువ్వు ఇలాంటి మాటలతో సమయాన్ని వృధా చేస్తున్నావు. మిమ్మల్ని అందరినీ సృష్టించి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక్కడ నుండి వెళ్ళిపోండి. సరస్వతి కర మూలి స్థితే గౌరీ ప్రభాతే కర దర్శనం. ఏమైంది? అది బాత్రూమ్ లో ఉండే అద్దం కనిపించట్లేదు. మీరేమైనా తీసారా? అవునమ్మా, నేనే తీసేశాను. ఎందుకు అంకుల్? ఏం లేదమ్మా, ఊరికే. ఎందుకు చెప్పండి, పర్వాలేదు. చూడమ్మా, ఉన్నమి చంద్రుడిని చూసావు కదా, చాలా అందంగా కనిపిస్తాడు. అదే చంద్రుడు తన మొహాన్ని అద్దంలో చూసుకోవాలని అనుకుంటే ఎలా ఉంటుంది? బాగుండదు కదా. అందుకే అది అక్కడ ఉండడం మంచిది కాదనిపించింది, తీసేశాను. మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకపోవడం ఇంకా మంచిది. మీ అంకుల్ మిర్రర్ ని గోడ మీద నుంచి తీసినప్పుడు అనుకున్నాను ఏదో తిరకాసు ఉంది అని. ఇదిగో చూడు. Thank you.